ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించి దీవించునుగాక. చాలా సంతోషం. చూడండి, దేవుని వాక్యంలో చక్కటి మాట 46వ కీర్తన 5వ చరణం. దేవుడు ఆ పట్టణములో ఉన్నాడు, దానికి చలనము లేదు. అరుణోదయమున దేవుడు దానికి సహాయం చేయుచున్నాడు. ఆమేన్. ఇక్కడ అరుణోదయమున దేవుడు దానికి సహాయం చేయుచున్నాడు అంటే ప్రతి ఉదయముననే దేవుడు సహాయకుడై ప్రత్యక్షమవుతున్నాడు. ప్రతి ఉదయముననే ఆయన మన కొరకు వరములు తీసుకుని వచ్చి ఆయన మనకు పంచడానికి, మనకు అనుగ్రహించడానికి ఆయన సిద్ధపడి ఉన్నాడు. మనము సహాయం కొరకు మనం కోరుకోవాల్సిన అవసరం లేదు. ఒకవేళ మనము మనకు కలిగిన వాటిని ప్రార్థించినప్పుడు ఆయన కాదనేది కూడా ఏమీ లేదు. ప్రతి ఉదయమున దానికి సహాయం చేయుచున్నాడు అని అంటే ఆ దినమునకు కావలసిన విశేషమైన కృప, సమృద్ధి, దీవెన ఆయన అనుగ్రహించు దేవుడు. మనం ఆరాధించే మన ప్రభువు మనకు ఏ కొదువ లేకుండా, ఏ అక్కర లేకుండా చేయాలి. మనల్ని సమసమాజంలో విలువ కలిగిన వ్యక్తులుగా నిలపాలి అనేది దైవ ప్రణాళిక అనేది ఈ వాక్యంలో మనం గమనిస్తాం. ఎవరికి ఆయన ప్రతి అరుణోదయమున సహాయకుడై ఉంటాడు, సహాయం చేస్తాడు అని అంటే ఇక్కడ చూడండి, దేవుడు ఆ పట్టణములో ఉన్నాడు. ఈ వాక్యాన్ని 3 భాగాలుగా విడగొట్టవచ్చు మనం ధ్యానించుకోవడానికి. 1, ప్రతి దినమున ప్రతి అరుణోదయమున ఆయన ఆ పట్టణానికి సహాయం చేస్తున్నాడు. 2, ఇక్కడ మనం గమనిస్తే ఎందుకు సహాయం చేయుచున్నాడు, ఎవరికి సహాయం చేస్తాడు అనంటే ఆయన ఏ పట్టణములోనైతే ఉంటాడో, ఎవరి హృదయములోనైతే ఉంటాడో, ఏ నివాసములోనైతే ఉంటాడో వారికి మాత్రమే అనేది 2వ భాగం. ఇక్కడ మనం గమనిస్తే ఆయన ఉన్న పట్టణం, ఆయన ఉన్న నివాసం, ఆయన ఉన్న హృదయం ఏది అనేది మనం ప్రశ్నించుకోవలసిన విషయం, మనల్ని మనం విమర్శించుకోవలసిన విషయం. దేవుడు నా యందు ఉన్నాడా? దేవుడు నా నివాసం ముందున్నాడా? దేవుడు నా పట్టణంలో ఉన్నాడా? ఇవన్నీ మనం విమర్శ చేసుకొని సరిచేసుకోవలసిన విషయాలు. ఎందుకంటే ఆయన ఉన్న పట్టణమునకు ఏ కొదువ రానివ్వడు, ఆయన ఉన్న నివాసానికి ఏ కొదువ రానివ్వడు, ఆయన ఉన్న హృదయానికి ఏ దుఃఖము, ఏ బాధ, ఏ వేదన ఏది రానివ్వడు. ఎందుకంటే ఆయన అక్కడున్నాడు గనుక ప్రతి అరుణోదయమున సమృద్ధిని అనుగ్రహించువాడు గనుక, ప్రతి ఉదయమున ఆయన సమస్త ఈవులు అనుగ్రహించువాడు, ఆయన దానికి అధిపతి అయి ఉన్నాడు గనుక ఎలాంటి కొదువ అక్కర ఉండదు అనే విషయాన్ని మనం గమనించాలి. ఒకవేళ ఆయన లేకుండానే ఉన్నాడు అని మనం అనుకుంటూ ఉంటే, ఆయన లేకుండానే ఉన్నాడు అని మనం భ్రమపడుతూ ఉంటే, అంటే కొంతమంది ఆ భ్రమలో ఉంటారు, దేవుడు ఎక్కడికి వెళ్తాడేంటి, మా ఇంటిని విడిచిపెట్టి వెళ్తాడా, ఆయన నన్ను విడిచిపెట్టి వెళ్తాడా, ఆయన నాకు కాకుండా ఇంకొకరికి మేలు చేస్తాడా అని భ్రమలో ఉంటారు. ఆ భ్రమ చాలా పెను ప్రమాదానికి మనల్ని గురి చేస్తుంది. అట్లాంటి భ్రమలో ఒకవేళ ఉంటే ఈ రోజున ఆ యొక్క భ్రమ కలిగించే హృదయాన్ని మార్చుకోవాలి. దేవుడు ఆ పట్టణంలో ఉన్నాడు, ఉంటే ఏం కలుగుతుంది అనంటే ఆయన ప్రతి ఉదయమున ప్రత్యక్షమై ఆయన అరుణోదయమున దేవుడు దానికి సహాయం చేస్తుంటాడంట. స్తోత్రం కలుగునుగాక. దేవుడు తోడుగా ఉన్న కుటుంబమే, దేవుడు నిలిచి ఉన్న హృదయమే, దేవుడు నివసించే సంఘమే, దేవుడు నివసించే ఆలయమే, ఇవన్నీ ఒక ప్రత్యేకించబడిన అనుభవంలో ఉంటాయి. మనం చెప్పుకునే అంత ధోరణిలో, మనం చెప్పుకునే భాషా శైలిలో ఉండవు, అది ప్రత్యేకించబడిన అనుభవమై ఉంటుంది. గనుక మనం వివేచించి యోచించుకోవాలి, నాలో ఉన్నది దేవుడా దయ్యమా. ఇప్పుడు 3వ భాగం చెప్తాను వినండి. ఆ పట్టణములో దేవుడు ఉన్నాడు గనుక దానికి, దేనికి, దేవుడు ఉన్న ఆ పట్టణానికి, ఇప్పుడు చెప్పండి, అందరూ చెప్పండి, చలనము లేదు, కదలిక
ఉండదు, కదల్చబడదు, స్థిరపరచబడి ఉంటుంది. మూడు అనుభవాలు ఇదే వాక్యంలో మనం విడదీయవచ్చు అన్నమాట. ఒకటేమో ఆయన ఉన్న పట్టణం, రెండేమో ఆయన ఉన్న పట్టణానికి ఆయన ప్రతి ఉదయముననే సహాయకుడై ఉంటాడు. మూడవది దేవుడు ఆ పట్టణం ముందు ఉన్నాడు, ప్రతి ఉదయమున సహాయం చేయుచున్నాడు, గనుక ఆ పట్టణము కదల్చబడదు. ఇందులో నేను మూడు విషయాలను ఇప్పుడు చెప్పడానికి కుదరదు, కానీ ఒక్క మాట చెప్తాను. ఆ ఒక్క మాట ఈ పూట మీరు మనసులో నాటుకోవాలి. అదేంటంటే దేవుడు సహాయం చేస్తున్నాడు, ఆ పట్టణం ముందు ఉన్నాడు, మంచిదే. అయితే ఆ పట్టణం కదల్చబడట్లేదంట. మరి ఈ రోజున మనం కదల్చబడుతున్నామా? స్థిరంగా ఉంటున్నామా? మనం కదిలిపోతున్నామా? మనం తూలిపోతున్నామా? మనం వాలిపోతున్నామా? మనం చెడిపోతున్నామా? పడిపోతున్నామా? లేకపోతే మనం అలా ఇలా ఊగుతూ 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 ఎప్పుడు పడిపోతామో అన్నట్లుగా అస్థిరమైన అనుభవంలో ఉన్నామా? లేకపోతే కదలని వారమై ఉన్నామా? చూడండి, పరిశుద్ధ గ్రంథంలో 55వ కీర్తన 22వ వాక్యం, నీ భారము యెహోవా మీద మోపుము, ఆయనే నిన్ను ఆదుకొనును. ఆయన నిన్ను ఆదుకుంటాడు. నీతిమంతులను ఆయన ఎన్నడను కదలనీయడు. అది చప్పుడు కొట్టండి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. ఫస్ట్ నంబర్ వన్, నీవు కదలని వాడవై, నీవు కదలని దానవై, నీవు కదలని సంఘమై ఉండాలి అని అనుకుంటే నీ భారము ఆయన మీద మోపాలండి, అంతే. ఇంకంతకుమించి ఇంకేమీ లేదు. ఇక్కడ మనకు ఇంకొక క్లారిటీ వచ్చింది, అదేంటంటే నేను ఎందుకు కదిలిపోతున్నానంటే నా భారము ఆయన మీద మోపట్లే. నా భారాన్ని నేను మోసుకుంటున్నా, నా భారాన్ని నా నెత్తి మీద పెట్టుకున్నా, నా భారాన్ని నేను నెరవేర్చుకోవాలని, తీర్చుకోవాలని ప్రయాసపడుతున్నా. అందుకు నేను కదిలేది, అందుకు నేను కలవరపడేది, అందుకు నేను స్థిరంగా ఉండలేకపోయేది, అందుకు నా మనస్సు చలించేది. ఎందుకయ్యానంటే నా భారము ఆయన మీద మోపి నా భారాన్ని సులువు చేసుకోవట్లే. ఆకాశ పక్షులను చూడండి, గట్టిగా పట్టుకుంటే మన గుప్పెడు ఎంత ఉంటాయి. ఆకాశ పక్షులు, వాటికి రాజు లేడు, వాటికి అధిపతులు లేరు, వాటికి ఎలక్షన్లు లేవు. ఏం చూసి నేర్చుకోవాలి వాటి దగ్గర అని అంటే, వాటికి భారాన్ని మోసే దేవుడు ఒకే ఒక్కడు. ఆ భారాన్ని మోసే దేవుడు ఆకాశ పక్షులను పోషించుచున్నాడు. అవి కొట్లలో కూర్చుకోకపోయినా, అవి నాట్లు వేసి ధాన్యాన్ని పండించకపోయినా, ఆ ఆకాశ పక్షులని ప్రతి దినము ఆయన వాటికి సహాయం చేస్తున్నాడు, వాటికి సహాయకుడై ఉన్నాడు. అవి నిమ్మళముగా ఆనందంగా ఎగురుతున్నాయి, ఆకాశంలో ఎగురుతున్నాయి. ఇప్పుడు మనం ఎక్కడ ఎగరగలుగుతున్నాం చెప్పండి? ఎగరగలుగుతున్నామా? ఎక్కడ ఎగురుతున్నాం? దేవుని మందిరానికి వచ్చినా ఆ ఉజ్జీవం మనకు లేదు. దేవుని వాక్యం వింటున్నా ఆ ఉజ్జీవం మనకు లేదు. ప్రార్థన చేస్తున్నా ఆత్మీయత మనకు లేదు. ఏదో ఒక దిమ్ము కానుకోను, లేకపోతే ఎక్కడో దగ్గర కాళ్ళు చాపుకోను, లేకపోతే ఎక్కడో ఒక దగ్గర నిర్లక్ష్యంగా దేవుని యొక్క మాటలు హృదయంలోనికి వెళ్ళనివ్వకుండా తలుపులు వేయబడినట్లు దుఃఖంతో, నిట్టూర్పుతో, నిస్పృహతో సతికిలబడడం. ఆకాశ పక్షులు చూడండి, ఆకాశ పక్షులు అలా కాదే, ఆకాశ పక్షులు అలా కాదు. అవి ఉదయమున నేనేచి కిచకిచకిచకిచకిచకిచకిచకిచమని దేవుని మీద ఆధారపడి స్తుతిస్తున్నాయి, ఆయన్ని ఆరాధిస్తున్నాయి, ఆయన్ని మహిమపరుస్తున్నాయి, ఆయన్ని ఘనపరుస్తున్నాయి, ఆయన్ని. ప్రతి ఉదయముననే దేవుడు వాటికి కావలసిన సమృద్ధిని ఇస్తున్నాడు, సహాయం చేస్తున్నాడు, ఆహారం ఇస్తున్నాడు, ఆరోగ్యం ఇస్తున్నాడు, క్షేమమిస్తున్నాడు, బలమునిస్తున్నాడు, ఆయన దీవెనను సమృద్ధిగా కుమ్మరిస్తున్నాడు. ఆకాశ పక్షులు పోషించబడట్లేదా? క్షేమాలను చూడండి, మనకంటే అల్పమైనవి, మనకంటే స్వల్పమైనవి, మనకంటే దేనికి పనికిరాని, కాలు కింద పడితే నలిగిపోయే ఆ క్షేమాలను చూడండి. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం గమనించవలసింది ఏంటి అనంటే, నీ భారము, ఏ భారమైనా, అది ఏ భారమైనా, అది నీ పిల్లల భారమా, నీ చదువుల భారమా, నీ కుటుంబపు భారమా, నీ వ్యవసాయ భారమా, నీ ఉద్యోగ భారమా, నీ చేతి పని భారమా, లేకపోతే నీ శరీరంలో ఉన్న తీరని భారమా,
అది నీవు మోయవలసిన భారం కాదది. అంటే ఒక్క మాట, నీవు మోయకూడని భారాన్ని మోస్తున్నావు, అందుకే కదులుతున్నావు. ఆమేన్, హల్లెలూయా. నీవు నీది కాని భారాన్ని చెప్పండి, నీది కాని భారాన్ని నువ్వు మోస్తే కదలవు. మరి ఆళ్ళ భారం, ఏళ్ళ భారం, పిల్లల భారం, చదువుల భారం నీది కాదు కదా. ఆ భారాన్ని ఎవరి మీద మోపాలి? అది ఎవరు మోయవలసిన భారం? అది ఎవరి దగ్గర ఉండవలసిన భారం? అది ఎవరి దగ్గర నుంచి రావాల్సిన ఆలోచన? అది ఎవరి దగ్గర నుంచి రావాల్సిన నడిపింపు? అది ఎవరి దగ్గర నుంచి రావాల్సిన ఆశీర్వాదం? మరి ఆయన మోయవలసింది నీవెందుకు మోస్తున్నట్లు, ఆయన దగ్గర ఉండవలసింది నీ దగ్గర ఎందుకు ఉంటున్నట్లు, ఆయన చేయవలసింది నీవు చేయాలని ఎందుకు పూనుకుంటున్నట్లు? నా మాట వినండి ప్రియులారా, దేవుని వాక్యాన్ని బట్టి నేను మీతో చెప్తున్నాను, మీ భారములన్నీ తొలగునుగాక, మీ భారములన్నీ తొలగునుగాక, మీ హృదయము విశాలపరచబడునుగాక, మీ హృదయము స్థిరపరచబడునుగాక, మీరు కదలని వారుగా మార్చబడుదురుగాక, నా దేవుడి విశేషమైన కృప మీ మీద కుమ్మరించునుగాక, నా దేవుని శక్తి మిమ్మల్ని ఆవరించునుగాక, నా దేవుని కృప 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 కృప. హల్లెలూయా. ప్రతికూలమైన పరిస్థితులని కనుమరుగైపోయేనే నీ కృప నిత్యముడును, నీ కృప నిత్య జీవము, నీ కృప వివరింప నాతరమా యేసయ్యా. ప్రతి చరణముట పల్లవి ఉన్నట్లే ప్రతి క్షణమున నీవు పలుకరించావు. ప్రతి చరణముట పల్లవి ఉన్నట్లే ప్రతి క్షణమున నీవు పలుకరించావు. ప్రతికూలమైన పరిస్థితులని కనుమరుగై పోయేసయ్యా. ప్రతికూలమైన ప్రతికూలమైన పరిస్థితులని కనుమరుగై పోయేనే. కుంగిన వేళలో నన్ను లేవనెత్తిన చిరునామా నీవయ్యా. కుంగిన వేళలో నన్ను లేవనెత్తిన చిరునామా నీవేగా. నీ కృప నిత్యముడు, నీ కృప వివరింప నాతరమా యేసయ్యా. నీ కృప నిత్యముడు, నీ కృప నిత్య జీవము, నీ కృప వివరింప నాతరమా యేసయ్యా, నాతరమా యేసయ్యా, 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 నా యేసయ్యా. చెప్పండి, మన భారము ఎవరు మోయవలసింది? ఎవరు మోయవలసింది? ఈరోజు మీరు చేయాల్సింది, మీ భారం ఏదైనా అలా తీసి ఆయన మీద పెట్టేయండి, ఆయన మీద పెట్టేయండి. మనకు ఆయన ఏమిస్తాడంట? విశ్రాంతిని ఇస్తాడంట. ప్రయాసపడి భారము మోయిచున్న వాళ్ళరా, ఎందుకు మీది కాని భారాన్ని మీరు మోస్తున్నారు? మీరు గుంజుకున్నంత మాత్రాన గొర్రె తోక బెత్తుడే కానీ మోరడవుతుందా? మీరు అన్నం నీళ్లు మానేసి ఒగ్గుబట్టినంత మాత్రాన మీ శక్తితో సాధ్యమవుతాయా? లేదు. ఆ భారం మంది కాదు. ఆ భారం ఎవరి మీద వేయాలి? ఆయన మీద వేసేయాలంతే. నాయనా, నా పిల్లల్ని నీ చేతికి అప్పగిస్తున్నాను. నా పిల్లల్ని, ఇదిగో నాకున్న సమస్యలు నీకు అప్పగిస్తున్నాను. నా కుటుంబాన్ని నీ చేతులకు అప్పగిస్తున్నాను. నా సర్వము నీవే, నా స్వరము నీవే, నా మనస్సు, నా వయస్సు, నా తపస్సు నీదే. నువ్వు కాక ఎవరున్నారయ్యా? నీదే. అంతే, ఫ్రీ బర్డ్, ఫ్రీ బర్డ్. అవన్ మిమ్మల్ని చూసిన వాళ్ళు గుర్తించాలి, ఏంటి అంత సులువుగా ఉన్నవి, అంత తేలిగ్గా ఉన్నవేంటి అంటే, అంత ఫ్రీగా ఉన్నవేంటి అంటే, మనం చెప్పాలి, నేను ఫ్రీగా ఉండక లేని పోని సరికంత నెత్తి మీద పెట్టుకుంటానేంటి,
నా భారము ఆయనదే. ఆమేన్. ఆయన మన భారం ఆయన మీద వేసిస్తే అలాంటి వారు ఎప్పటికీ కదల్చబడరంట. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, ఆశ్చర్యకరుడానికి స్తోత్రములు. ఈ ఉదయకాలపు ఆరాధనను ఇంతవరకు ఆశీర్వాదకరంగా మీరు జరిగించారు. కూడి వచ్చినటువంటి నిబిడలతోనూ నాతోనూ వాక్యము ద్వారా సూటిగా మీరు మాట్లాడినందుకై నీకు స్తోత్రం. మేము కదల్చబడని వారముగాను స్థిరులమై ఉండాలని మీరు ఆశించి ముచ్చటించినందుకై నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. ఇంతవరకు మా భారాలు మేము మోసుకొని కృంగిపోయి ఉన్నాం. ఇదిగో వాక్యాన్ని బట్టి తీర్మానం చేసుకొని మా ప్రతి భారాన్ని నీపై మోపుచున్నాం ప్రభువా, నీకు స్తోత్రములు. నైనా మా భారాన్ని మోయగలిగిన వాడువు నీవు, మాకు విశ్రాంతిని దయచేయవాడువు నీవు, మమ్మల్ని కదల్చక స్థిరపరచగలిగినటువంటి దేవుడువు నీవే అని కను ప్రభువా తండ్రి, నీకు అప్పగించుకుంటున్నాం. రజానికి స్తోత్రం. నీ యందు నమ్మిక ఉంచటానికి మీరు సహాయము చేయండి. పూర్ణమైన నమ్మికతో పట్టుదలతో ప్రార్థించేటట్లుగా మీరు మమ్మల్ని దీవించేంతవరకు, సహాయము చేయువంతవరకు నాయనా నీ యందు సంపూర్ణంగా నమ్మిక ఉంచటానికి మీరు సహాయము చేయమని ప్రార్థిస్తున్నాను. మీరు అక్కడకు రాజ్యానికి నన్ను మమ్మను పరిశుద్ధపరచమని సమస్త ఘనతామహిమా ప్రభావముల్ని ఆరోపించుకుంటున్నాను.